సెలెక్ట్ అవటం వల్ల ఈరోజు ఆ ఆన్సర్ వచ్చింది అందరికి. సో ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. అంటే నాకు గర్వంగా ఉంది ఏంటంటే ఒకే ఒక తెలుగు సినిమా, అది నాట్యం. దట్ ఈస్ ద గ్రేట్నెస్. వి ఆల్ షుడ్ బి ప్రౌడ్. రేపొద్దున సినిమా ఇంకా వైడ్గా రీచ్ అవుతుంది, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ చూడాలి అని ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద కూడా తీసుకొస్తున్నారు దీన్ని. ఇక్కడ విచ్చేసిన ప్రెస్, రిపోర్టర్స్, జర్నలిస్ట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే మా మూవీ నాట్యం సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాకి సెలెక్ట్ అయింది. అందులోని సెలెక్ట్ అయిన 25 మూవీస్లోని అంటే నాకు గర్వంగా ఉంది ఏంటంటే ఒకే ఒక తెలుగు సినిమా, అది నాట్యం. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద ముందంటే మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. అలాగే పెద్దలు మన ప్రసన్న గారు అండ్ మధు గారు, థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ హియర్. సో నేను ముఖ్యంగా చెప్పాలంటే నిన్న సడన్గా మేము అంటే పనుల్లో ఉన్నప్పుడు ఇలాగా మన జ్యూరీ వాళ్ళు సెలెక్ట్ చేశారనగానే నిజంగా మనస్ఫూర్తిగా అప్పుడు ఫస్ట్ థ్యాంక్స్ టు జ్యూరీ అని చెప్పుకున్నాను నేను. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నాట్యం సినిమాని రికగ్నైజ్ చేసినందుకు, అది నేషనల్ లెవెల్లో. అంటే ఈ సినిమా తీసినప్పుడు, నాట్యం అనే సినిమా తీసినప్పుడు ఒకటే అనుకున్నాను, అంటే ఈ సినిమా గొప్ప సినిమా అవ్వచ్చు లేదంటే ఒక డీసెంట్ సినిమా అవ్వచ్చు, ఏదైనా కూడా సినిమా చూసినప్పుడు అంటే బయట వాళ్ళు చూసినప్పుడు ఈ సినిమాని చూస్తూ ఏంటి కొంచెం కొత్తగా ఉంది, కల్చర్ కానీ ట్రెడిషన్ కానీ చాలా కొత్తగా ఉంది, ఇది ఏంటి అని తెలుసుకున్నప్పుడు మన ఇండియన్ కల్చర్, మన తెలుగు కల్చర్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలుసుకొని ఇంత అందంగా ఉంటుందా, ఇంత గొప్పగా ఉంటుందని మన తెలుగు కల్చర్ గురించి మాట్లాడుకోవాలి, నా సినిమా చూసినప్పుడు మన తెలుగు కల్చర్ గురించి మాట్లాడుకోవాలని చెప్పి అనుకొని తీసిన సినిమా అండి ఇది. అది ఇవాళది నిజంగా అనిపించింది. అంటే నేషనల్ వైడ్గా ఎన్నో సినిమాలు, ఎంతోమంది డైరెక్టర్లు, ఎన్నో లాంగ్వేజ్లు, అంటే ఉత్తి తెలుగు సినిమాల కాంపిటీషన్ కాకుండా అన్ని సినిమాల మధ్య కూడా ఆ జ్యూరీకి మా సినిమా ప్రత్యేకంగా కనిపించి దాన్ని రికగ్నైజ్ చేసి అది ఇంప్రెస్ అయ్యి ఇవాళ సెలెక్ట్ చేశారు అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే నాట్యం సినిమా ఒక ప్రౌడ్ తెలుగు సినిమా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా టీం. చాలా సందర్భాలు చెప్పాలనిపించింది, అది ఇది కరెక్ట్ సందర్భం చెప్పడం. నా టీం అందరూ కూడా, అటు మెయిన్ సంధ్య గారు, మా ప్రొడ్యూసర్, లీడ్ యాక్ట్రెస్, తర్వాత మా యాక్ట్రెసెస్ కమల్ గారు, రోహిత్, ఆదిత్య మనన్ గారు, సుధాకర్ గారు, భానుప్రి గారు అందరూ కూడా, అండ్ ఈవెన్ మా టెక్నీషియన్స్ మెయిన్ అటు ఆర్ట్ డైరెక్టర్ గారు, తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం అందరూ, అంటే ఒక పేరు పేరున కూడా చెప్పుకుంటూ వస్తే అందరూ కూడా ఈ సినిమాలో జాయిన్ అయిన తర్వాత కథ లేకపోతే మా యొక్క ప్యాషన్ సిన్సియర్టీ కానీ వాళ్ళు అర్థం చేసుకొని అంతే ప్యాషనెంట్, అంటే షూటింగ్ వచ్చామా వెళ్ళిపోయాను కాకుండా కథలోకి మా కృషిలోకి అంత ఇన్వాల్వ్ అయ్యి అంతే ప్యాషనెంట్గా ఉండడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళని చాలా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇవాళ ఈ సినిమా ఇంత అందంగా వచ్చింది. సో ఐ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ ఫర్ బీయింగ్ సపోర్టివ్ అండ్ బీయింగ్ విత్ మీ. అండ్ ఈ సినిమా చాలా పెద్దలండి, అంటే మొదటి నుంచి బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఆ తర్వాత రవితేజ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అందరూ కూడా, ఈవెన్ కె విశ్వనాథ్ గారు కూడా ఈ బ్లెస్సింగ్స్ చేసి ఈ మూవీకి జనాల దగ్గర నుంచి, అంటే ఎంత కొత్త సినిమా అయినా బయటకు వచ్చి జనాల్లో రీచ్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ వాళ్ళతో పాటు మెయిన్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా నా సినిమా ఫస్ట్ లుక్ నుంచి కూడా ఇవాళ దాకా, అంటే కొత్త సినిమా అది జనాల దగ్గర రీచ్ అవ్వడానికి మీరందరూ కూడా చాలా హెల్ప్ చేశారు, దానికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇదే కాదు, రేపు మా మూవీ ఓటీటీలో కూడా త్వరలో వస్తుంది, దానికి కూడా మీ సపోర్ట్ చాలా ఉండాలి. అంటే నేను నా మూవీ రిలీజ్ అయినప్పుడు నేను అటు మంచి మంచి అంటే ఈటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, టీవీ ఫైవ్ అందరూ కూడా ఒక మంచి ఆదరణతో కొత్త సినిమా అంటూ ఒక మంచి మాట రాసి సినిమాను ప్రమోట్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ మీడియా. అండ్ ప్లీజ్ గివ్ యువర్ సేమ్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. లేకపోతే ఓటీటీ కూడా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గోవాలో ఒక 200 ఆడ్ ఫిల్మ్స్ అండి, దాంట్లో అన్ని థీమ్స్ అంటే నా తెలిసి ఇరగదీస్తారు. అంటే నేను నీలగట్ట గారితో మాట్లాడాను, అసలు విరోధి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా జ్యూరీ మెంబర్లు ఉన్నారు, చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రసన్న గారు కూడా తెలుస్తుంది,
అసలు ఒక సినిమాని ఎంత కులంకుషంగా చూసి దాన్ని ఎంత ఇచ్చేస్తారంటే, క్రిటిసైజ్ చేస్తారంటే, ఎందుకు ఇవ్వాలి మీకు అసలు అని 10 సార్లు అడుగుతారు. అలాంటి అడిగి దాన్ని యూనో ఆ స్టేజ్కి తీసుకొచ్చి ఫైనల్లీ జస్ట్ 22 or 25 ఫిలిమ్స్ అండి, 2200 ఫిలిమ్స్లో అలాంటి సినిమాలో నాట్యం ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్. వి ఆల్ షుడ్ బి ప్రౌడ్. రేపొద్దున ఈ సినిమా ఇంకా వైడ్గా రీచ్ అవుతుంది, ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ చూడాలి అని ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద కూడా తీసుకొస్తున్నారు దీన్ని. నాట్యం సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది. దానికన్నా ముందు కమల్ కామరాజ్ హీరోగా ఒక నంది అవార్డు వచ్చిన సినిమా నా సినిమా కలవరమాయే మదిలో, ఆ సినిమాలో చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇండియన్ పనోరమలో సెలెక్ట్ అయిన ఈ నాట్యం సినిమాలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కమల్ కామరాజ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కాకుండా ఈ సినిమాని ప్రసన్న గారు 2-3 సార్లు చెప్పారు, అలానే మొన్న డైరెక్టర్ గారు కూడా కలిశారు ఈ విషయం చెప్పారు. సంధ్యారాజు గారు ఈ సినిమాలో కష్టపడి ఆమె ప్యాషన్తో ఆ స్టోరీని వీరితో వర్కౌట్ చేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా నటించారు అని చెప్పేసి తెలిసింది. సారీ ఇంకా చూడలేదు, ఇవాళ చూద్దామని అనుకుంటున్నాం నేను ప్రసన్న గారు. సో ఏది ఏమైనా కానీ ఈ నాట్యం సినిమా ఇప్పుడు ఇండియన్ పనోరమాలో బెస్ట్ ఫిలింగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు గోవాలో కూడా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ డే ఫెస్టివల్లో ఇది ప్రదర్శించబడబోతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఓటీటీలో వస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్దమ్మా. డెఫినెట్గా ఇది ఫెంటాస్టిక్ మూవీ అవుద్ది. మా రిక్వెస్ట్ కూడా ఏంటి అని అంటే, ఇంత మంచి సినిమా ఇండియన్ పనోరమలో ఒకే ఒక్క సినిమా, ప్రసన్న గారు పొద్దున చెప్తున్నారు అవుట్ ఆఫ్ 25 మూవీస్లో ఇది ఒక్క సినిమానే, దాంట్లో మన తెలుగు సినిమా సెలెక్ట్ అయింది, ప్రపంచం మొత్తము అందరికీ అందరూ చూస్తారని చూడాలని, డెఫినెట్గా ఈ సినిమాని చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము. సో మా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఉంటుందమ్మా, ఉంటుంది డైరెక్టర్ గారు అలానే కామరాజ్, అవర్ సపోర్ట్ విల్ బి దేర్. అండ్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా అక్రాస్ ద వరల్డ్ టు వాచ్ దిస్ మూవీ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళకి, చూసే ప్రేక్షకులకి, మధు గారికి, ప్రసన్న గారికి, కమల్ గారికి, మా డైరెక్టర్ రేవంత్ గారికి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సినిమా చేస్తున్నప్పుడు, సినిమా చేసిన తర్వాత 1 ఇయర్ ప్రమోషన్స్ చేశాము, ప్రతి ఒక్కరు ప్రెస్ నుంచి, ఫ్యామిలీ, లేకపోతే పెద్ద పెద్ద స్టార్స్ కూడా అడిగారు నన్ను, ఎందుకు మీరు వచ్చేది బిజినెస్ ఫ్యామిలీ నుంచి, ఎందుకు డాన్స్ అండ్ బిజినెస్ వదిలేసి ఎందుకు ఒక సినిమా తీసావు అని అడిగారు. నేను ఎంత చెప్పినా ఐ థింక్ ఎవరికి ఆన్సర్ సాటిస్ఫై అవ్వలేదు. కానీ ఈరోజు ఆఫ్టర్ బీయింగ్ సెలెక్టెడ్ బై ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ బై ది ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ మూవీస్ ఫర్ ఇండియా, గోవా ఫెస్టివల్లో సెలెక్ట్ అవ్వటం వల్ల ఈరోజు ఆ ఆన్సర్ వచ్చింది అందరికీ. సో ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ చాలా థ్యాంక్స్ టు రేవంత్ గారు ఫర్ ఇలాంటి మూవీ నాకు రాసి ఇచ్చినందుకు. ఐ థింక్ వి మేక్ అ గ్రేట్ టీమ్. అండ్ కమల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మన సాంగ్ అండ్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ అండ్ చాలా బాగా సక్సెస్ అయింది ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. సో నా కోరిక ఏంటంటే ఎక్కువ మంది ఇండియాలో ఈ సినిమా చూస్తారు అండ్ పర్టిక్యులర్గా మన తెలుగు కల్చర్, తెలుగు డాన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మళ్ళీ అందరికీ గుర్తొస్తుంది అండ్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది మన కూచిపూడి, మన సౌత్ ఇండియన్ డాన్స్. సో ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అండ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ నాట్యం అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. ఎస్, ఇప్పుడు నౌ ఐ థింక్ వి గోయింగ్ టు గో టు గోవా, దాని గురించి ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లాస్ట్ ఇయర్ ఇండియన్ పనోరమా జ్యూరీగా నేను వెళ్ళాను. జ్యూరీగా వెళ్తే 12 సంవత్సరాల క్రితం విరోధి అనే సినిమా వచ్చింది. అది కూడా అంతకుముందు షోకి నీలకంఠ గారికి రావటం, నీలకంఠ గారు, తర్వాత కమల్ కామరాజ్ గారు, శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు అంటే కన్నడ బేస్లో కూడా ఉండటం, దాంతో రీకాల్ చేసి విరోధి సినిమా వచ్చింది. విరోధి సినిమా అప్పుడు పనోరమలో సెలెక్ట్ అయింది జ్యూరీలో. దాని తర్వాత 12 సంవత్సరాల్లో
చాలామంది తెలుగు వాళ్ళు వెళ్ళారు మన వాళ్ళలో. ఒక టర్మ్లో అయితే గుణం గంగరాజు గారు అండ్ శాస్త్రి గారు కూడా వెళ్ళారు. వెళ్ళి గంగరాజు గారు ఒక్క తెలుగు సినిమా కూడా లేదని చెప్పి ఢిల్లీలోనే చాలా ఇష్యూ అయ్యింది. అసలు అంటే తెలుగు సినిమాకి అర్హత లేదా, తెలుగు సినిమా ఏంటి అని అనుకుంటే అక్కడ చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతి పోస్టరు మన తెలుగు సినిమాలు, గతంలో విశ్వనాథ్ గారి సినిమాలు కానీ లేకపోతే కర్ణా సినిమా పోస్టర్ ఉంటే ఆ కర్ణా సినిమాలో ఎన్టీ రామారావు గారి ఫోటో, శివాజీ గణేషన్ గారి ఫోటో అవన్నీ ఉండి ఎంతో ఏది చెప్తామే గతమెంతో ఘనకీర్తి కల తెలుగుడ అని చెప్పి చెప్పుకుంటామే తప్పితే మనకి ఇప్పుడు చరిత్రలో ఎంతసేపు మనం ఫైట్లు, సాంగ్లు, డ్యాన్సులు, కమర్షియల్లు లెక్కలో ఎంత ఏ రికార్డులు బదులు కొట్టింది, ఏ రికార్డులు చేసింది. ఇది తప్పితే మంచి సినిమాలు, సమాజానికి పనికొచ్చే సినిమాలు ఏంటి తెలుగులో రావా అనే పరిస్థితిలో లాస్ట్ టైం ఇండియన్ పనోరామాకి వెళ్ళినప్పుడు నేను ఒక తెలుగువాడిగా నేను వచ్చాను జ్యూరీలోకి అని చెప్పి ఆ రోజున గతం అనే సినిమా అమెరికాలో తీసి అమెరికాలోని ఇచ్చేసిన సినిమా ఒక ఫాదరు డాక్టర్ కోసం ఎంత తాపత్రయపడతాడు, ఎంత తపన పడతాడు అనే బేస్లోంచి ఆ గతం సినిమా కేవలం ఒక తెలుగువాడిగా నేను వెళ్ళి నా ఫోర్సుతో నేను మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాంతో గతం వచ్చింది. నవంబర్ 20 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అది స్టార్ట్ అవుతుంది. 21 ఇండియన్ పనోరమా స్టార్ట్ అవుతుంది. ఇండియన్ పనోరమా స్టార్ట్ అయితే అక్కడ వీళ్ళ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ టీం మొత్తాన్ని పిలిచి వీళ్ళకి ఫెలిసిటేషన్ చేసి వీళ్ళకి మెమెంటోస్ ఇచ్చి తర్వాత ఈ సినిమా మీద బ్రీఫ్ చేయండి అని చెప్పానంటే వీళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ ఆడియన్స్ క్లాప్స్ మధ్యలో అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ చూస్తానికి మొత్తం ప్రపంచం మొత్తం అన్ని దేశాల వాళ్ళు వచ్చి చూసే సినిమాగా ఇంత అర్హత సంపాదించిన సినిమా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ సినిమా అయ్యి సంజయ్ రాజు గారు ఒక ప్యాషన్తో చేసిన సినిమా. డెఫినెట్గా ఆవిడ సినిమా ఎందుకు చేశారు అని చెప్పేదానికి ఆవిడ వాళ్ళు క్లియర్గా చెప్పారు. నా సమాధానం అక్కడ ఇండియన్ పనోరామాలో ద వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమాగా నాది సెలెక్ట్ అయ్యిందే, నా సినిమా చెబుతాను నేను ఎందుకు తీశాను అని చెప్పి ఆవిడ గర్వంగా చెప్తున్నది. డెఫినెట్గా వీళ్ళు ఇలాగే ముందుకెళ్తూ నేను ఎప్పుడు ఏంటి తెలుగు సినిమా అంటే అసలు ఇండియన్ పనోరమాలో లేకపోతే నేషనల్ అవార్డ్స్కు రావా లేకపోతే ఏంటి మన పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న పరిస్థితిలో ఆ బాధకి నివారణగా ఇవాళ నాట్యం సమాధానం చెప్పింది. డెఫినెట్గా ఇట్ట ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ తరఫున ప్రొడ్యూస్ కౌన్సిల్, ఛాంబరు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ 24 క్రాఫ్ట్స్ ప్రతిష్ట ఎంత వచ్చింది. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదో సినిమా చేసేసి డబ్బు సంపాదించడం కాదు, ఇంత ప్రతిష్టాత్మకంగా సంపాదించుకుంటాం అనేది ఇది ఎవరో సంపాదించుకోగలిగేది కాదు, ఎవరు కొనగలిగేది కాదు, ఎవరికి అమ్ముడయ్యేది కాదు. అలాంటిది సాధించిన సంజయ్ రాజు గారికి, రేవంత్ గారికి వెరీ గుడ్. ఇంకా ముందు కూడా మీరు ఇంకా పాజిటివ్ ఎనర్జీలో మీరు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.